రష్యాని దెబ్బ కొట్టడానికి అమెరికా ఇచ్చినటువంటి డబ్బులతో పాకిస్తాన్ తయారు చేసి పెట్టినటువంటి తాలిబన్లు అనేటువంటి తీవ్రవాదులు ఆ పైన ఏకు మేకై కూర్చుని అమెరికాలోని ట్వింటవర్స్నే కూల్చేశారు బిన్లాడెన్ దానికి కీలక పాత్ర పోషించాడు అప్పుడు ఆ బిన్ ని చంపి ఆఫ్ఘనిస్తాన్ని తమ అదుపులోకి తీసుకుని అల్ జవహీని కూడా లేపేసినటువంటి అమెరికా అత్యంత కీలకమైనటువంటి వ్యవహారం నడిపింది ఇరవై సంవత్సరాల పాటు తాలిబన్లని ముందు పెట్టి అక్కడ ఎన్నికలు నిర్వహించి ఆ దేశానికే సంబంధించినటువంటి ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబన్లని వ్యతిరేకించే వాళ్లతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించింది ఇరవై సంవత్సరాల పాటు పోషిస్తూ వచ్చింది సీన్ కట్ చేస్తే తమకి అక్కడ అవసరం లేదనుకున్నాక వెనక్కి వెళ్ళిపోవాలనుకుంది ఆ టైంలో తాలిబన్లతో చర్చలు పెట్టుకుని వాళ్ళదికి దేశాన్ని వదిలేసిపోయింది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే మరో కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటోంది అది రష్యా పాకిస్తాన్ లాంటి వాటితో బాధితురాలి యుఎస్ఎస్ఆర్ నుంచి రష్యాగా మిగిలిపోతే పాత రష్ యుఎస్ఎస్ఆర్ని మళ్ళీ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నటువంటి పుతిన్ ఈ మధ్య కాలంలోనే ఉక్రెయిన్ డొనెట్స్ క్లుహాన్స్కి జెపోరిజియా క్యార్సన్ ప్రాంతాలు స్వాధీనం చేసుకుని అక్కడ సైనిక వ్యవస్థలు నడుపుతున్నారు గవర్నర్లను పెట్టుకొచ్చాడు ఇప్పుడు అక్కడ ఎన్నికలు జరపబోతున్నది రష్యా అధికారికంగా ఈ ప్రకటన చేసింది ఇది అమెరికాకి మొండిపాటైంది ఆంటోనీ బ్లింకన్ తీవ్రస్థాయిలో విచ్చిపడ్డాడు ఈ నాటకాలు ఎందుకు అని నాటకాలు ఎలా అవుతాయి ప్రజాస్వామ్య ప్రభుత్వాల్ని ఏర్పాటు చేస్తున్నాం ఏర్పాటు చేసేది అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు అప్పుడు యుద్ధోన్మాదం ఎట్ల అవుతుంది యుద్ధోన్మాదం అంటే అమెరికాకి సంబంధించింది కానీ మాకు సంబంధించింది కాదని తేల్చి చెప్తుంది రష్యా ఓవరాల్గా చూస్తే డొనేట్స్ క్లూహాన్స్కి కేర్సన్ ప్రాంతాలు ఎన్నికలు పెట్టి అక్కడ ఉన్నటువంటి వాళ్ళనే ఎన్నికయ్యేలా చేసి వాళ్ళని తప్పు తన చెప్పు చేతల్లో ఉంచుకునేలా చూసుకుంటుంది ఇప్పుడు లైక్ ఉక్రెయిన్లో తమకి శత్రువైన నాయకుడిని పక్కనబెట్టి కమిడియన్ అయినటువంటి జల్నిస్కీన్ తెప్పించుకుంది అమెరికా తద్వారా ఉక్రెయిన్ మీద ఆధిపత్యం ప్రదర్శిస్తూ యుద్ధంలోకి రంగంలోకి దించింది ఇప్పుడు రష్యా రివర్స్ గేర్ నడిపించబోతోంది